ఖమ్మం జిల్లా కల్లూరిలోని రామానగర్ నందు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, పీఆర్జీ కృష్ణారెడ్డి, గ్రామ పంచాయతీ సర్పంచ్ లక్కినేని నీరజ రఘువులు 5 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే సండ్రకు పూలమాలలతోనే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సమావేశంలోని సర్పంచ్ నీరజ రఘును కృష్ణారెడ్డిని సాలువాలతోనే పూలమాలలతో సన్మానించారు. సమావేశంలోని ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ, సాగర్ జలాలు మనకు విడుదల చేయటం జరిగిందని అన్నారు. వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. నియోజకవర్గ పరిధిలోని నూతనంగా ఏర్పడిన పంచాయతీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం కలిగి ఉందని, దానికోసం ఆర్ఎండ్బి పంచాయతీ లిస్టు తయారు చేయమని కోరడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే సండ్ర వారికి అందజేశారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఏర్పడిన గ్రామ పంచాయతీలకు ఎటు నుంచైనా ఒకటి నుంచి రోడ్డు సౌకర్యం కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా మన నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఉన్నాయనేది లిస్ట్ అవుట్ చేయమని చెప్పి ఆర్ఎండ్బి, అదేవిధంగా పంచాయతీ రెండు డిపార్ట్మెంట్లని ఆల్రెడీ కోరటం జరిగింది. దాని మీద ఒక ప్రత్యేకంగా ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేసే దానికోసం నిర్ణయం. ఈ శ్మశాన వాటికల్లో కూడా పెద్ద ఎత్తున సమస్య ఉంది. ఈరోజు ప్రభుత్వ ప్రాధాన్యతలో